తర్వాత మన ప్రజారాజ్యం పార్టీలోకి ఎంటర్ అయ్యారు భయ్య. అది మన అన్న తమ్ముడు అనుబంధం, అంటే రాముడు లక్ష్మణ్ అనుబంధమే భయ్య. కాబట్టి అన్న పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినాక రాముడు కూడా ఎందుకు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడ భయ్య? రాముడు యుద్ధం చేసినప్పుడు లక్ష్మణ్ కూడా యుద్ధం చేయాలి కదా. అలాగే మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినప్పుడు మనోడు కూడా పాలిటిక్స్ లోకి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంటర్ అవుతారని ఊహించి, అంటే అనుకోకుండా ఎంటర్ అయిపోయాడు. అంటే రాముడు ఎంటర్ అయినప్పుడు లక్ష్మణ్ కూడా ఎంటర్ అవుతాడు కాబట్టి, చిరంజీవి ఎంటర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎంటర్ అయినప్పుడు ఎంటర్ అయిపోయాడు. అంటే యూత్ యువరాజ్యంలో కీ రోల్ పోషించాడు భయ్య. అంటే అన్నకు సపోర్ట్ గా చాలా 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 రోల్, చాలా చాలా పర్ఫార్మ్, అంటే ఎక్కడ ర్యాలీలు కానీ జనాలతో మమేకం అవడం కానీ చాలా ఇంటరాక్షన్. అంటే మనోడికి పాలిటిక్స్ అంటే జీరో నాలెడ్జ్ అప్పట్లో. అంటే ఆ యువరాజ్యం ఏంటంటే ఎవరైనా కానీ మాటల్లో అమ్మ అనే పదంతో, ఆ పదంతోనే నేర్చుకుంటాం భయ్య. పవన్ కళ్యాణ్ కూడా అంతే, పాలిటిక్స్ లో జీరో నాలెడ్జ్ అని వైసీపీ వాళ్ళు దుమ్ము లేపి పడేశారు భయ్య. ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చిన ఎవరైతే తిట్టినారో వాళ్ళు కూడా జీరో నాలెడ్జ్ నుంచే పాలిటిక్స్ లో స్టార్లు అయ్యారు కదా భయ్య. మనోడు పాలిటిక్స్ లో జీరో నుంచే వచ్చిన తర్వాత, అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఊకంద రేంజ్ లో ఏ రేంజ్కి వెళ్తాడు అనేది ఎవరు ఊహించలేం భయ్య. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని ఎవరు ఊహించారా భయ్య? ఎవరైనా ఊహించారా చెప్పండి. అసలు వైసీపీ వాళ్ళు ఎవరైనా అసలు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు? అంటే ఏ విధంగా తొక్కి పడేశాడంటే ఒక నాయకుడు పాలిటిక్స్ లో రావడానికి కారణం ఏంది భయ్య? పాలిటిక్స్ లో ఎవరైనా ఎందుకు వస్తారు అంటే సూపర్ స్టార్, అంటే ఇప్పుడు ఎవరైనా పాలిటిక్స్ లోకి ఎప్పుడు వస్తారు? సినిమాల కెరీర్ గ్రాఫ్ తగ్గినాక పాలిటిక్స్ లోకి వస్తారు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో వన్ పొజిషన్ లో ఉన్న పాలిటిక్స్ టాప్ వన్ లో ఉన్న పొజిషన్ లో ఉన్న సూపర్ స్టార్ పాలిటిక్స్ లోకి వచ్చి ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు ఇండియన్ పాలిటిక్స్ లోనే. ఒకసారిగా సినిమాలు నేను ఆపేస్తాను, ఇంకా నేను చేయను అంటే ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయాయి భయ్య. నేనైతే ఒక 4 మంత్స్ అక్కడ నుంచి బయట రాలేకపోయాడంట. అంటే మన సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు వస్తుంది, ఒక 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ వెయిట్ చేస్తాం భయ్య. ఒక్క సినిమా స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అయినా మనం వెయిట్ చేస్తాం భయ్య. పవన్ కళ్యాణ్ గురించి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది, అంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్కి చెల్తారు భయ్య. అలాంటి పవన్ కళ్యాణ్ ఒకసారి సినిమాలు నేను ఆపేస్తాను, నేను కంప్లీట్ పాలిటిక్స్ లోనే ఇన్వాల్వ్ అవుతాయని ఫస్ట్ జనరేషన్ ఆవిర్భావ సభలో చెప్పినప్పుడు అసలు ఫ్యాన్స్ అయితే నిద్రలేదు భయ్య, నిజంగా నిద్రలేదు. ఎందుకంటే ఒక షాకింగ్ న్యూస్ భయ్య. ఎందుకంటే సినిమాలు అనే ఒక అమిత ఆసక్తి కానీ, ఒక యూత్ ట్రెండింగ్ కానీ, యూత్ ట్రెండ్ సెట్ చేసిన స్టార్ మన పాలిటిక్స్ లో కంప్లీట్ వెళ్ళిపోయి సినిమాలు వదిలేస్తామంటే అసలు ఏ విధంగా ఉంటుందో ఫ్యాన్స్ సంగతి ఊహించుకోవచ్చు భయ్య. అసలు నేను దాంట్లో కూడా ఉన్నాను కాబట్టి ఈ విధంగా చెప్తున్నా భయ్య.